Hello, my dear squad. How are you all? Welcome to Vedanto. This is your master teacher, Sumia Sheikh. Guys, in this session, we are going to learn the whole excretions chapter in nearly like 30 minutes lo finish cheyadaniki try chestanu. Like konjam deep explanation ki if it takes like some more minutes, don't feel bad. Okay na? But almost I try to finish it in 30 minutes lo and finish cheyadaniki try chestanu. సో చూడండి గాయస్, ఎక్స్క్రీషన్. అసలు ఎక్స్క్రీషన్ అంటే ఏంటి చెప్పండి. ఎక్స్క్రీట్ చేయడం అంటే ఏంటి? సో వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని బాడీలో నుంచి బయటికి తోసేయడాన్ని మనము ఎక్స్క్రీషన్ అని అంటాము. ఎక్స్క్రీషన్ ఏంటి? ద వేస్టేజ్ డిస్పోజింగ్ సిస్టమ్. ఎక్స్క్రీషన్లో ఏం జరుగుతుంది? వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం బయటికి డిస్పోజ్ అయిపోతుంది. చూడండి, మన బాడీ ఏదైతే ఉందో ఇట్స్ లైక్ అ ఫ్యాక్టరీ. సో ఫ్యాక్టరీలో ఏదైనా ప్రొడ్యూస్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు మనకి ఎలాగైతే కొంచెం వేస్ట్ మెటీరియల్ కూడా ప్రొడ్యూస్ అవుతుందో సేమ్ అలానే చూడండి మన బాడీలో లైక్ మనం వీ హ్యావ్ లెర్న్ ఇన్ న్యూట్రిషన్ చాప్టర్ కదా. న్యూట్రిషన్ చాప్టర్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాము కి బాడీ ఎలా డైజెస్ట్ చేస్తుంది. తర్వాత రెస్పిరేషన్ చాప్టర్లో వీ హ్యావ్ లెర్న్ ఆర్ ఏదైతే డైజెస్ట్ చేసి ప్రిపేర్ అయి ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో ఏటీపీ మాలిక్యూల్స్ ఫామ్లో, అక్కడి నుంచి ఎనర్జీ ఎలా జనరేట్ అవుతుంది అనేది. ఆక్సిజన్ బ్రేక్ చేస్తుంది కదా ఆ ఏటీపీ మాలిక్యూల్స్ని, ఎనర్జీ అనేది ఎలా జనరేట్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం. సో ఆఫ్టర్ దట్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ చాప్టర్లో అది ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఎలా ఆ న్యూట్రియన్స్ ఆ కార్బోహైడ్రేట్స్ అవన్నీ బాడీ మొత్తంలో ఎలా సర్క్యులేట్ అవుతాయో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్క్రీషన్లో వాట్ డూ వీ లెర్న్ అంటే, సో ఈ ప్రాసెసెస్ అన్నీ జరిగాక కొంచెం వేస్ట్ మెటీరియల్ అనేది ప్రతి ప్రాసెస్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రాసెస్ మన ఆ వేస్ట్ మెటీరియల్ మన బాడీలో నుంచి ఎలా బయటికి వెళ్తుంది అనేది మనము చూస్తాం ఇప్పుడు. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. లివింగ్ బీయింగ్స్ అంటే మనమే కదా, వీ నీడ్ ఎనర్జీ రైట్? ఎందుకు కావాలి గైజ్ మనకి ఎనర్జీ చెప్పండి. వై డూ వీ నీడ్ ఎనర్జీ? వై డూ వీ నీడ్ ఎనర్జీ? ఫర్ ది సర్వైవల్ కదా, సర్వైవల్, బ్రతకడానికి వీ నీడ్ ఎనర్జీ గాయస్. అండ్ కొన్ని యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడానికి కూడా మనకి ఏం కావాలి? ఎనర్జీ అనేది కావాలి. లైక్ ఏదైనా బిల్డ్ చేస్తున్నాము అంటే దట్ ప్రాసెస్ని మనం అనబాలిజం అంటాము. సంథింగ్ వీఆర్ బ్రేకింగ్, ఏ ప్రాసెస్లో అయితే బ్రేకింగ్ జరుగుతుందో దాన్ని మనము కెటబాలిజం అని అంటాము. ఓకే, గాట్ ఇట్? సో కలెక్టివ్గా ఇవి రెండు ఉంటేనే మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. ఇఫ్ యూ సీ ఇన్ ద డైజెషన్ ఏదైతే ఉందో, డైజెషన్ వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈజ్ లైక్ అనబాలిజం. ఓకే, డైజెషన్లో అనబాలిజం కిందికి వస్తుంది. బికాస్ అక్కడ ఏమవుతుంది, ఫుడ్ ఏటీపీ మాలిక్యూల్స్ లాగా ఫామ్ అవుతుంది. అది ఇఫ్ యూ సీ రెస్పిరేషన్ ఏంటి, రెస్పిరేషన్ ఈజ్ ఎ కెటబాలిక్ ప్రాసెస్. అక్కడ ఏటీపీ మాలిక్యూల్ బ్రేక్ అయ్యి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది కదా. చూడండి గాయస్, ఇఫ్ యూ సీ యువర్ లైఫ్ ప్రాసెసెస్ మనకు ఉన్నాయి, ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, డైజెషన్. ఓకే, సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఏంటి, మనకు ప్రోడక్ట్ గ్లూకోజ్ వస్తుంది. రెస్పిరేషన్ ప్రోడక్ట్ మనకు ఎనర్జీ వస్తుంది. మెయిన్ ప్రోడక్ట్స్ నేను రాస్తున్నాను నేను. ఓకేనా? రైట్, డైజెషన్ నుంచి మనకి ఏమొస్తాయి, ఏటీపీ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరేట్ అవుతాయి. రైట్, సి వి హ్యావ్ ఆల్రెడీ లెర్న్ట్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏవైతే, లైఫ్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో మన మెటబాలిక్ యాక్టివిటీస్ అప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి అని. ఇందులో కొన్ని ఏమో హార్మ్ఫుల్ అవుతాయి, కొన్ని హార్మ్ఫుల్ కావు గైస్. సో ఈ ఆల్ వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ కదా, ఎలా ఆర్గానిజమ్స్ ఈ వేస్ట్ మెటీరియల్స్ని జనరేట్ చేస్తాయని ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్లో. రైట్, ఇప్పుడు ఈ బాడీలో నుంచి ఎలా బయటికి పంపిస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాము. సో సాల్ట్స్, మన బాడీలో వేస్ట్ మెటీరియల్ ఏముంటుందో చెప్పండి. సాల్ట్స్, ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో, సో అదంతా బాడీలో నుంచి బయటికి పంపించడం. యూరియా, ఓకే, అదంతా బాడీలో నుంచి నైట్రోజినస్ వేస్ట్ అదంతా బయటికి పంపించడం చాలా అవసరం. లేకపోతే మన బాడీ ఏమవుతుంది, ఒక డస్ట్ బిన్ లా తయారవుతుంది. రైట్, సో లాటిన్లో ఎక్స్ అంటే ఏంటి అంటే, ఎక్స్ అంటే ఆ ఎక్స్ కాదు. సో ఎక్స్ అంటే ఏంటి, అవుట్. ఓకే, క్రీనీర్ అంటే ఏంటి అంటే షిఫ్ట్. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ అవుట్, బయటికి వెళ్ళడం.
తినడాన్ని మనము ఎక్స్క్రీషన్ అని అంటాము. పదండి, లెట్స్ స్టార్ట్ విత్ ఎక్స్క్రీషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ లో ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది అనేది చూడండి గైస్. మన బాడీలో చాలా మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతాయి, లైక్ డైజెషన్ అండ్ ఆల్ దట్. మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి? అనబాలిజం ప్లస్ కెటబాలిజం ఈక్వల్ టు మెటబాలిక్ యాక్టివిటీస్, రైట్? మెటబాలిక్ యాక్టివిటీస్ లో మనం చూస్తే ఒక కైండ్ ఆఫ్ లైక్ ఏదైతే మన బాడీలో టాక్సిక్ వేస్ట్లు ప్రొడ్యూస్ అవుతాయి, వాటర్ కంటెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంకా లైక్ చూడండి, మన బాడీలోంచి వేస్ట్ ప్రోడక్ట్స్ ఏంటి? కార్బన్ డయాక్సైడ్, రెస్పిరేషన్ వేస్ట్ ప్రోడక్ట్, వాటర్, నైట్రోజినస్ వేస్ట్ లైక్ అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్, బైల్ పిగ్మెంట్స్, ఎక్సెస్ సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు చాలా చాలా అవసరం. మోస్ట్ పాయిజనస్ అన్నిటికంటే ఏంటి అంటే అమోనియా అనేది మన మొత్తం బాడీలో ఒక పాయిజనస్ నైట్రోజినస్ వేస్ట్ అనమాట. సో ఈ వేస్ట్ మెటీరియల్ మొత్తం ఎందుకు ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ మన బాడీ ఈ వేస్ట్ మెటీరియల్ మొత్తాన్ని బయటికి ఎలా పంపిస్తుంది అనేది క్వశ్చన్. చూడండి, ఇక్కడ మనకు బ్లడ్ రిపోర్ట్స్, బ్లడ్ అండ్ యూరిన్ రిపోర్ట్స్, ఒక పర్సన్ బ్లడ్ అండ్ యూరిన్ రిపోర్ట్స్ ఇచ్చారు. సో ఫర్ 24 అవర్స్ యూరిన్ ఏదైతే ఉందో యూరిన్ టెస్ట్ అనేది కలెక్ట్ ఫర్ 24 అవర్స్ యూరిన్ టెస్ట్ యూరిన్ కలెక్టెడ్ ఫర్ 24 అవర్స్ ఫర్ దట్ 100 to 150 శాంపుల్ విల్ బి టెస్టెడ్. చూడండి గాయస్, కొంచెం శాంపుల్ తీసేసుకొని ఇక్కడ అనలైజ్ చేస్తే చూడండి, యూ కెన్ అబ్జర్వ్ ఏంటో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ పీపుల్ ఇదంతా ఏదైతే ఉందో టెస్ట్లు చేస్తారు. గ్లూకోజ్ ఎంత ఉంది అండ్ యూనిట్స్ ఏ వేటిలో మెజర్ చేస్తున్నాము, రేంజ్ ఏంటి అనేది మనకు అంతా కనిపిస్తుంది. రేంజ్ ఎంత ఉండాలి అండ్ ఎంత ఉంది, చూడండి ఎంత ఉండాలి అనేది ఇక్కడ ఇస్తారు, ఎంత ఉంది అనేది ఇక్కడ ఉంటుంది. సో అలా అనేది మనకు మొత్తం ఆల్ ఆల్బుమిన్, ప్రోటీన్స్, బైలీరూబిన్ ఎక్కువైంది అనుకోండి జాయింటీస్ అని, ఉండాల్సిన దానికంటే ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 1.2 ఉన్నా 1.1 ఉన్నా పీపుల్ కెన్ లైక్ వీ కెన్ సే ఇట్ జాండిస్ వచ్చింది అని మనం చెప్తాము, రైట్? సో అలా యూరియా 29 ఇప్పుడు 40 ఉండాలి. లైక్ ఇఫ్ దట్ ఆ యూరియా ఏదైతే ఉందో బాడీలో 45 or 100 అలా వెళ్ళింది అనుకోండి, కిడ్నీలు పాడైన వాళ్ళల్లో కొంతమందికి కిడ్నీలు పాడైపోయి ఉంటాయి. సో వాళ్ళలో యూరియా ఏదైతే ఉంటుందో ఈ యూరియా కంటెంట్ ఏదైతే ఉంటుందో చాలా చాలా హైగా ఉంటుంది పిల్లలు, బికాస్ వాళ్ళ బ్లడ్లో నైట్రోజినస్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది ఉండిపోతుంది కాబట్టి. ఓకే, సీ హియర్, దెన్ అగైన్ వీ హ్యావ్ ప్రోటీన్, క్రియాటినిన్. క్రియాటినిన్ కూడా గాయస్, క్రియాటినిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళ బాడీలో. కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్ ఇవన్నీ టెస్ట్ చేస్తాం. తర్వాత ఎలక్ట్రోలైట్స్, ఇవి మన బాడీలోని న్యూట్రిషనల్ కంటెంట్ని, హైడ్రేటెడ్ కంటెంట్ని, మన బాడీ ఎంత బాగా హైడ్రేటెడ్ ఉంది అండ్ ఆల్ దాట్ చూపిస్తాయి. ఓకేనా? చూడండి, ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్లో ఎక్స్క్రీటరీ సిస్టమ్ గురించి మనం చూద్దాం. ఓకే, సో ట్రాన్స్పోర్టేషన్ చాప్టర్లో మనం ఏం చేసాము? బొచ్చర్ దగ్గర నుంచి ఏం తెచ్చాము? ఒక హార్ట్ తెచ్చాము. ఇక్కడ ఎక్స్క్రీషన్ చాప్టర్లో మనం ఏం తెస్తున్నాము? కిడ్నీ తెస్తున్నాం గాయస్. ఓకే, చూడండి, మన ఎక్స్క్రీటరీ సిస్టమ్ మొత్తంలో ఒక పెయిర్ ఆఫ్ కిడ్నీస్ ఉంటాయి, యురేటర్స్ ఉంటాయి, ఒక రెండు యురేటర్లు, రెండు కిడ్నీలు, ఒక యూరినరీ బ్లాడర్, ఒక యురేత్రా. ఈ 4 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 పార్ట్స్ ఎక్స్క్రీటరీ సిస్టంలో, మనిషి ఎక్స్క్రీటరీ సిస్టంలో ఉంటాయి. సో చూడండి, మన కిడ్నీ ఏదైతే ఉంటుందో సేమ్ గోట్ ఆర్ షీప్ కిడ్నీ ఏదైతే ఉంటుందో అండ్ మన కిడ్నీ సిమిలర్గానే ఉంటుంది. ఈ ల్యాబ్ యాక్టివిటీ ఎయిమ్ ఏంటి చూడండి? స్టడీంగ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫీచర్స్ ఆఫ్ అ కిడ్నీ. ఒక కిడ్నీ ఏదైతే ఉంటుందో ఆ కిడ్నీలోని ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ని చదవడం మన ఎయిమ్. ఇప్పుడు మెటీరియల్స్ రిక్వైర్డ్ మనం చూద్దామా? మెటీరియల్స్ రిక్వైర్డ్లో మనం చూస్తే ఫ్రెష్లీ కలెక్టెడ్ స్పెసిమెన్ ఏదైతే ఉంటుందో, షీప్, గోట్, సో కిడ్నీ ఫ్రమ్ ద బచ్చర్ కావాలి. ఇంకా 3D మోడల్, కిడ్నీ 3D మోడల్ కూడా కావాలి. షార్ప్ బ్లేడ్ అండ్ స్కెల్పెల్ వీ నీడ్. ఒక ట్రే కావాలి అండ్ ఒక జగ్ ఆఫ్ వాటర్ వీ నీడ్. ప్రొసీజర్ బిఫోర్ స్టార్టింగ్ ఏం చేయాలి? బిఫోర్ కమింగ్ టు ద క్లాస్ వాష్ ద కిడ్నీ. క్లాస్కి తీసుకెళ్ళారు ఎవరైనా, మీ క్లాసెస్లో చేయించారా ఎక్స్పెరిమెంట్ని? ఫస్ట్ ఏం చేయాలి? కిడ్నీని బాగా థరోగా వాష్ చేయాలి, దాంట్లో ఉన్న బ్లడ్ మొత్తం వెళ్ళిపోవాలి.
బికాస్ దాంట్లో బ్లడ్ ఉందనుకోండి పిల్లలు, ఇఫ్ అందులో బ్లడ్ ఉంటే ఏమవుతుంది, ఆ బ్లడ్ క్లాట్ అయిపోతుంది కదా. సో క్లియర్గా మనం మనకు దాని లోపల ఉన్న ఆ నెఫ్రాన్స్ అవన్నీ క్లియర్గా కనిపించవు. సో దాన్ని క్లీన్గా కడిగేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఒక షార్ప్ బ్లేడ్ ద్వారా దాన్ని ఏం చేయాలి, లాంగిట్యూడ్నల్ దాన్ని ఏం చేయాలి, ఇలా ఇలా మధ్యలోకి కట్ చేయాలి ఆ కిడ్నీని. కట్ చేసి ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం కిడ్నీస్ ఎలా ఉంటాయో. కిడ్నీస్ ఎలా ఉంటాయి, హ్యూమన్ బీయింగ్స్లో మనకు అ పెయిర్ ఆఫ్ బీన్ షేప్డ్ కిడ్నీస్ అనేవి ఉన్నాయి. ఎలా ఉన్నాయి, బీన్ షేప్డ్ కిడ్నీస్ ఉన్నాయి. ఆ బీన్ షేప్డ్ కిడ్నీస్ చూడండి, రెడ్డిష్ బ్రౌన్ స్ట్రక్చర్స్ చూడడానికి ఎలా కనిపిస్తాయి, అవి బయట డార్క్ రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటాయి గైస్. ఎక్కడ, అబ్డోమినల్ క్యావిటీ వెనకాల, లైక్ మీ బ్యాక్ వెనకాల అబ్డోమినల్ క్యావిటీలో అటాచ్డ్ అయి ఉంటాయి బాడీకి. ఓకే, ఒక బ్యాక్ బోన్ ఇలా మధ్యలో ఉంటే ఒక్కో కిడ్నీ ఇటువైపు ఒక కిడ్నీ ఇటువైపు ఒక కిడ్నీ అటాచ్ అయి ఉంటుంది గాయస్. రైట్ కిడ్నీ ఏదైతే ఉంటుందో, సో రైట్ కిడ్నీ లెఫ్ట్ కిడ్నీతో అబ్జర్వ్ చేసుకుంటే కొంచెం కిందికి ఉంటుంది. ఓకేనా, కిందికి ఉంటుంది. ఓకే, సైజ్ ఆఫ్ ది కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో అది 10 సెంటీమీటర్స్, 5 to 6 సెంటీమీటర్స్ బ్రెత్ ఉంటాయి, 4 సెంటీమీటర్స్ థిక్నెస్లో ఉంటాయి ఈచ్ కిడ్నీ. ప్రతి ఒక్క కిడ్నీ ఏదైతే ఉంటుందో అది కాన్వెక్స్ షేప్లో ఉంటుంది. అవుటర్ సైడ్లో మనం చూస్తే ఎలా ఉంటుంది, అది కాన్వెక్స్ సైడ్లో ఉంటుంది. అండ్ కాన్కేవ్ ఇన్నర్ సైడ్లో ఎలా ఉంటుంది, ఇన్నర్ సైడ్లో అది కాన్కేవ్ సైజ్లా, ఇలా కాన్కేవ్లో ఉంటుంది. ఇలా కాన్వెక్స్ అంటే ఇలా, కాన్కేవ్ అంటే ఇలా. ఈ పొజిషన్ రైట్ కిడ్నీ ఏదైతే ఉంటుందో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎందుకు అంటే దాని పైన. సో లెఫ్ట్ కిడ్నీ ఏదైతే ఉంటుందో, రైట్ కిడ్నీ ఏదైతే ఉంటుందో ఈజ్ లోవర్, బికాస్ ఈ రైట్ కిడ్నీ పైన మనకు లివర్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో చూడండి, ఇన్నర్ సైడ్ ఆఫ్ ఈచ్ కిడ్నీ లోపల ఏముంటుంది, ఒక ఫిజర్ ఆర్ హైలస్, రీనల్ ఆర్టరీ ఎంటర్ అవ్వడానికి. ఇక్కడ రీనల్ ఆర్టరీ అనేది ప్రతి కిడ్నీ లోపల ఎంటర్ అవుతుంది. అండ్ రీనల్ వీన్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జిట్ అవుతుంది. రీనల్ ఆర్టరీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని లోపలికి తీసుకెళ్తుంది, రీనల్ వీన్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని బయటికి తెస్తుంది కిడ్నీలో నుంచి. ఓకే, రీనల్ ఆర్టరీ, ఓకే ఆల్రెడీ హావ్ టోల్డ్ ఇట్. వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ ది బాడీలో జనరేట్ అవుతాయి, రైట్. అవన్నీ ఫిల్టర్ మాత్రం, ఫిల్టర్ అవ్వడం బాడీలో నుంచి బయటికి పంపించడం మాత్రం, ఈ రెండు పనులు ఏవి చేస్తాయి అంటే కిడ్నీస్ చేస్తాయి గాయస్. చూడండి, కిడ్నీస్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయో, ఇక్కడ లొకేట్ అయి ఉన్నాయి, బ్యాక్ సైడ్ అబ్డోమెన్లో బ్యాక్ సైడ్ లొకేట్ అయి ఉంటాయి. ఓకే, అబ్డోమెన్లోనే, బట్ ఇఫ్ యూ సీ ఫ్రంట్ కంటే అవి బ్యాక్ ఎక్కువగా ఉంటాయి గాయస్. ఓకేనా, సో ఇఫ్ యూ సీ, చూడండి ఇక్కడ మనం చూద్దాము ఇప్పుడు ఎలా ఉన్నాయో. చూడండి, రీనల్ ఆర్టరీ మనకు ఉంది, రీనల్ ఆర్టరీ అండ్ రీనల్ వీన్, 2 కిడ్నీస్ ఉన్నాయి, పెయిర్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్స్ ఉన్నాయి, యురేటర్స్ వీ హ్యావ్, దెన్ వీ హ్యావ్ యురినరీ బ్లాడర్, దిస్ వన్ ఈజ్ యురేత్రా. ఇక్కడ ఏదైతే ఉందో దిస్ ఈజ్ యురేత్రా, అక్కడ నుంచి యూరిన్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ చూసాం కదా, లెట్ సీ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ లోపల ఎలా ఉంటుంది అని మనం చూస్తే, సో కిడ్నీలో 2 డిస్టింక్ట్ రీజియన్స్ ఉన్నాయి, 2 డిస్టింక్ట్ రీజియన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, డార్క్ కలర్డ్ అవుటర్ జోన్ని మనం ఏమంటాము, కార్టెక్స్ అని అంటాము. అండ్ లోపల ఉన్న కొంచెం పేల్ లైట్ కలర్డ్ జోన్ని మనం ఏమంటాము, మెడ్యులా అని అంటాము. ఈచ్ కిడ్నీ ఎంతవుతో మేడప్ అయి ఉంది, మేడప్ అప్రాక్సిమేట్లీ 1.3 to 1.8 మిలియన్ న్యూరాన్స్తో, ఓకే నెఫ్రాన్స్, సారీ ఇట్స్ నాట్ న్యూరాన్స్, నెఫ్రాన్స్తో మేడప్ ఆఫ్ అయి ఉంది. మైక్రోస్కోపిక్గా ఉంటాయి గాయస్ అవి, థిన్ ట్యూబులార్, దీస్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ఏ కిడ్నీ. ఓకే, వీటిని మనం ఏమంటాము, నెఫ్రాన్స్ అని అంటాము, రైట్. స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్, ఇఫ్ యూ సీ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ చూడండి, ఈచ్ నెఫ్రాన్లో బేసిక్గా 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఈచ్ నెఫ్రాన్లో 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటేంటి, మాల్ఫీజియన్ బాడీ, మాల్ఫీజియన్ బాడీ, అనదర్ వన్ ఈజ్ రీనల్ ట్యూబ్యూల్. చూడండి, ఇఫ్ యూ సీ ఇక్కడ ఇదంతా ఏదైతే ఉందో ఇది మొత్తం మాల్ఫీజియన్ బాడీ, ఇది మొత్తం రీనల్ ట్యూబ్యూల్.
ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ లెట్ సీ అబౌట్ మాల్ఫిజియన్ బాడీ. మాల్ఫిజియన్ బాడీలో ఏముంటుంది? ఒక కప్ షేప్డ్ స్ట్రక్చర్ మనకు ఉంటుంది. ఓకే, బ్రాడర్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ బ్లైండ్ కప్ షేప్డ్ బ్రాడర్ ఎండ్ ఆఫ్ ది నెఫ్రాన్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాము? బౌమెన్స్ క్యాప్సూల్ అని అంటాము. అందులో ఏముంటాయి? ఫైన్ బ్లడ్ క్యాపిలరీస్ గైస్. ఇదంతా కలిపి మనము ఏమంటాం? బౌమెన్స్ క్యాప్సూల్ అంటాము. ఇక్కడ చూడండి, ఫైన్ బ్లడ్ క్యాపిలరీస్ ఉన్నాయి కదా, చిన్న చిన్న చాలా థిన్ బ్లడ్ క్యాపిలరీస్ అనేవి ఉంటాయి. బౌమెన్స్ క్యాప్సూల్ అండ్ గ్లోమెరులస్ రెండు కలిపి ఏంటి? బౌమెన్స్ క్యాప్సూల్ ప్లస్ గ్లోమెరులస్ రెండు కలిపి మనం ఏమంటాం గైస్? ఈ రెండింటిని కలిపి టుగెదర్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ మాల్ఫిజియన్ క్యాప్సూల్. ఏమంటాం దీన్ని? మాల్ఫిజియన్ క్యాప్సూల్ అంటాము, ఆర్ రీనల్ క్యాప్సూల్ అని అంటాము. గ్లోమెరులస్ ఏదైతే ఉందో డెవలప్స్ ఫ్రమ్ అఫెరెంట్ ఆర్టీరియోల్. ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? అఫరెంట్ ఆర్టీరియోల్ నుంచి డెవలప్ అవుతుంది. ఇంకా అదేమిస్తుంది? ఇట్ గివ్స్ రైస్ టు అన్ ఎఫరెంట్ ఆర్టీరియోల్. దేనికి ఇట్ గివ్స్ రైస్ టు? వాట్ ఇట్ గివ్స్ రైస్ టు? ఎఫరెంట్ ఆర్టీరియోల్ కి రైజ్ ఇస్తుంది. అఫరెంట్ ఆర్టీరియోల్ చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అఫరెంట్ ఆర్టీరియోల్. ఇక్కడ నుంచి ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఓకే, బికాస్ నారోవర్ అవుట్లెట్ ఉంటుంది గైస్. ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఇక్కడ ఏంటి? నారో ఉంటుంది, ఇక్కడ వైడ్ ఉంటుంది. ఓకే, సో దట్ ఒక ప్రెజర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది గైస్. ఇక్కడ వైడ్ ఉంది, ఇక్కడ సన్నగా ఉండడం వల్ల ఆ టైప్ ఆఫ్ ప్రెజర్ ఈజ్ క్రియేటెడ్. ఒక కొత్త టైప్ ఆఫ్ ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. బౌమెన్స్ క్యాప్సూల్ విచ్ అకామిడేట్స్ వన్ గ్లూమెరులస్ ఉంటుంది, దట్ ఈజ్ లైన్డ్ బై స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్. గ్లూమెరులస్ లో ఏం లైన్డ్ అయి ఉంటుంది గైస్? స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్ తో లైన్ అయి ఉంటుంది. వాటిని మనం ఏమంటాము? పోడోసైట్ సెల్స్ అని అంటాము. వాట్ డూ వి కాల్ ఇట్? వి కాల్ ఇట్ యాజ్ అ పోడోసైట్ సెల్స్. చూడండి, దేర్ ఆర్ ఫైన్ పోర్స్ ఉన్నాయి మనకు పోడోసైట్ సెల్స్ కి. ఓకేనా? ఆ పోడోసైట్ సెల్ వల్ల ఒక ఫిల్ట్రేషన్ యూనిట్ గైస్, యూనో కదా, ప్రెషర్ వల్లే సో ఆ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఏదైనా ప్రెషర్ ఉండడం వల్ల ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫోర్స్ వల్లే గైస్ ఫిల్ట్రేషన్ యూనిట్ లాగా పనిచేస్తుంది నెఫ్రాన్ ఏదైతే ఉందో. చూడండి, నెఫ్రాన్ ఏంటి అంటే మన కిడ్నీ ఇలా ఉంది. సో మన కిడ్నీ లోపల ఇఫ్ యూ సీ, ఇవి ఏంటి? నెఫ్రాన్స్ ఇవన్నీ. దీన్ని మళ్ళీ మనం మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే దీని స్ట్రక్చర్ మొత్తం ఇలా కనిపిస్తుంది. నౌ లెట్స్ సీ అబౌట్ రీనల్ ట్యూబ్యూల్. రీనల్ ట్యూబ్యూల్ అంటే ఏంటి? దిస్ పార్ట్, ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనము రీనల్ ట్యూబ్యూల్ అంటాము. రీనల్ ట్యూబ్యూల్ లో త్రీ పార్ట్స్ ఉన్నాయి. మళ్ళీ ఫస్ట్ ఏంటి? ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇది ఏదైతే ఉందో ఫస్ట్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఆర్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటారు. ఇదంతా దిస్ మచ్, ఇదంతా ఏంటి? ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇదేంటి? డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సారీ గైస్, దిస్ ఈజ్ లూప్ ఆఫ్ హెన్లీ. ఇది ఇదేంటి? వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఆర్ ఫస్ట్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అని మనం అంటాము. ఇక్కడ ఏదైతే ఇలా లూప్ లాగా ఉందో, ఒక యూ లాగా, యూ షేప్డ్ స్ట్రక్చర్లో, దీన్ని మనం లూప్ ఆఫ్ హెన్లీ అని అంటాము. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇదేంటి? సెకండ్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఆర్ డిసిటి. ఓకే, దీన్ని మనము డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఆర్ సెకండ్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అని అంటాము. కలెక్టింగ్ ట్యూబ్. సో డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్ ఏమవుతాయి? ఓపెన్ అవుతాయి. ఎక్కడికి? కలెక్టింగ్ ట్యూబ్ లోకి. చూడండి, ఈ ట్యూబ్ మొత్తం ఏదుంది? దిస్ హోల్ ట్యూబ్. మనం ఈ హోల్ ట్యూబ్ ని కలెక్టింగ్ ట్యూబ్ అని అంటాము, కలెక్టింగ్ డక్ట్.
డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ ఇంటూ ఒక కలెక్టింగ్ ట్యూబ్లో ఓపెన్ అవుతాయి. కలెక్టింగ్ ట్యూబ్ ఏం చేస్తుంది, పిరమిడ్స్ అండ్ క్యాలిసెస్ లాంటివి ఫామ్ చేస్తుంది, అవి పెల్విస్లోకి ఓపెన్ అవుతాయి గైస్. దీస్ ఆర్ ద ఓన్లీ దోస్ పెల్విసెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ, దీస్ పెల్విసెస్. ఫైనల్లీ ఇవన్నీ పెల్విసెస్లోకి ఓపెన్ అవుతాయి. దీస్ ఆర్ ద క్యాలిసెస్ గైస్. ఇవన్నీ ఏంటి, దీస్ ఓపెన్, ఓకే, ఇవన్నీ పెల్విస్లోకి ఓపెన్ అవుతాయి వెన్. సో పెల్విస్ ఏంటి, పెల్విస్ లీడ్స్ టు ద యురేటర్ లోకి, అవన్నీ కలిపి యురేటర్ లో ఓపెన్ అవుతాయి. సో అన్ని పార్ట్స్, ఆల్ పార్ట్స్ ఆఫ్ ద రీనల్ ట్యూబ్యూల్ ఏంటి, ఒక నెట్వర్క్ ఆఫ్ పెరి ట్యూబులర్ క్యాపిలరీస్. సారీ గైస్, సో ఇవన్నీ చూడండి, ఇక్కడ నుంచి అరైజ్ అవుతున్న క్యాపిలరీ నెట్వర్క్ లో క్యాపిలరీ నెట్వర్క్ లో ఓపెన్ అవుతాయి. ద పెరీ ట్యూబులర్ క్యాపిలరీస్ ఏవైతే ఉన్నాయో అవి జాయిన్ టు ఫార్మ్ రీనల్ వెన్యూల్. రీనల్ వెన్యూల్ ఫామ్ అవ్వడానికి జాయిన్ అవుతాయి, అది ఫైనల్ గా మళ్ళీ రీనల్ వీన్ దగ్గర అవన్నీ జాయిన్ అయిపోతాయి. చూడండి, మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ మీకు 8 మార్క్స్ కి కూడా రావచ్చు. స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ 4 మార్క్స్ కి రావచ్చు గాయస్, 8 మార్క్స్ కి కూడా రావచ్చు. సమ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ మొత్తం కలిసి మీకు 8 మార్క్స్ కి రావచ్చు, ఇఫ్ సపరేట్ సపరేట్ గా అడిగారు అనుకోండి, ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్. సో అవి ఒక 4 4 మార్క్స్ కి రావచ్చు. సో బాగా ప్రాక్టీస్ చేసుకోండి అండ్ చదువుకోండి గైస్. చూడండి, నౌ లెట్స్ సీ మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, ఎలా యూరిన్ అనేది ఫామ్ అవుతుందో. యూరిన్ ఒకేసారి ఫామ్ అయిపోదు గాయస్, 4 స్టేజెస్ లో అనేది ఫామ్ అవుతుంది. ఒకటి గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్, ఇంకోటి ట్యూబ్యులార్ రీఅబ్జార్ప్షన్, 3rd వన్ ఈస్ ట్యూబ్యులార్ సెక్రీషన్, 4th వన్ ఈస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్. ఓకే, 1st వన్ మనం చూస్తే గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్, బ్లడ్ ఏదైతే ఉందో రీనల్ ఆర్టరీ నుంచి గ్లోమెరులస్ కి ఫ్లో అవుతుంది త్రూ అఫరెంట్ ఆర్టీరియోల్. ఇక్కడ నుంచి బయట నుంచి ఇట్ ఫ్లోస్ ఇన్ టు ద అఫరెంట్ ఆర్టీరియోల్. ఎక్కడ ఫ్లో అవుతుంది, అఫరెంట్ ఆర్టీరియోల్ లోకి ఫ్లో అవుతుంది, రైట్. రీనల్ ఆర్టరీ నుంచి గ్లోమెరులస్ లోకి ఫ్లో అవుతుంది త్రూ అఫరెంట్ ఆర్టీరియోల్. ఇప్పుడు చూడండి, గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ నెఫ్రాన్ లో జరుగుతుంది, రైట్. నౌ నెక్స్ట్ వన్ ఈస్ ట్యూబ్యులార్ రీఅబ్జార్ప్షన్. ఇపిసి ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్ లో ఏం జరుగుతుందంటే, మళ్ళీ అక్కడ ఫిల్ట్రేట్ ఫ్రమ్ గ్లోమెరులార్, గ్లోమెరులస్ లో ఏదైతే ఫిల్టర్ అయిందో అక్కడ నుంచి మనం ఏమంటాము దాన్ని, ప్రైమరీ యూరిన్, ప్రైమరీ యూరిన్ అని అంటాము. ఇది ఆల్మోస్ట్ బ్లడ్ కి, బ్లడ్ కెమికల్ కాంపోజిషన్ కి ఈక్వల్ గానే ఉంటుంది, జస్ట్ దీంట్లో బ్లడ్ సెల్స్ అనేవి ఉండవు. సో అది మళ్ళీ పిసిటి, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ద్వారా పాస్ అవుతుంది. అక్కడ యూస్ఫుల్ సబ్స్టాన్సెస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ప్రైమరీ యూరిన్ లో నుంచి మళ్ళీ రీఅబ్జార్బ్ అయిపోతాయి పెరీ ట్యూబులార్ నెట్వర్క్ లోకి. వీ హ్యావ్ ఎ పెరీ ట్యూబులార్ నెట్వర్క్ కదా, క్యాపిలరీ నెట్వర్క్ ఉంది, ఇందాక మనం చూసాం నెఫ్రాన్ లో రెడ్ రెడ్ నెట్వర్క్ ఉన్నాయి అది. నౌ ఇఫ్ యూ సీ 3rd వన్ సెక్రేషన్ లో, ఆఫ్టర్ రీఅబ్జార్ప్షన్, పిసిటి రీజియన్ లో రీఅబ్జార్ప్షన్ జరిగాక యూరిన్ ఏదైతే ఉంటుందో అది ఒక లూప్ ఆఫ్ హెన్లీ, ట్రావెల్స్ త్రూ ద లూప్ ఆఫ్ హెన్లీ ద్వారా ట్రావెల్ అవుతుంది ఇంటూ డిసిటి. ఎక్కడికి ట్రావెల్ అవుతుంది, డిసిటి లోకి. ఇక్కడ మనకు కొన్ని అదర్ వేస్టెస్ కూడా ఉన్నాయి, లైక్ ఎక్స్ట్రా సాల్ట్స్, కే ప్లస్, ఎన్ఏ ప్లస్, సిఎల్ మైనస్, అవన్నీ హెచ్ ప్లస్ అయాన్స్, అవన్నీ అంటే పెరీ ట్యూబులార్ క్యాపిలరీస్ నుంచి డిసిటి లోకి సెక్రీట్ అవుతుంది.
ఇట్ అక్కర్స్ మోస్ట్లీ ఎక్కడ జరుగుతుంది, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంటి, ఈ పెరి ట్యూబులార్ క్యాపిలరీస్ అనేవి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, ఒక ప్రాపర్ దీనివల్ల ఏమవుతుంది, ఒక పిహెచ్ ఆఫ్ యూరిన్ అనేది మెయింటైన్ అవుతుంది. స్మాలర్ అమౌంట్ ఆఫ్ ట్యూబులార్ సెక్రీషన్ ఆల్సో ఇక్కడ జరుగుతుంది, ఎక్కడ, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో. గైస్ చూడండి, 40 ఇయర్స్ తర్వాత ఈ న్యూరాన్స్ ఫంక్షనింగ్ నెఫ్రాన్స్ సారీ గైస్ నెఫ్రాన్స్ ఫంక్షనింగ్ ఏవైతే ఉంటుందో అది డిక్రీజ్, ప్రతి ఎవ్రీ 10 ఇయర్స్కి 10% డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఫైనల్గా ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ చూద్దాము. 75% ఆఫ్ వాటర్ కంటెంట్ అనేది యూరిన్లో ఉంటుంది. నెఫ్రిక్ ఫిల్ట్రేట్ ఏదైతే ఉంటుందో మళ్ళీ రీఅబ్జార్బ్ అవుతుంది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో. 10% ఏదైతే ఉంటుందో ఆ వాటర్ మొత్తం పాస్ అయిపోతుంది త్రూ ఆస్మోసిస్, లూప్ ఆఫ్ హెన్లీ ద్వారా, ఆస్మోసిస్ ద్వారా పాస్ అయిపోతుంది. ఫర్దర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ ఎక్కడ జరుగుతుంది అంటే కలెక్టింగ్ ట్యూబ్స్ దగ్గర జరుగుతుంది. ఓకే, సో ఇఫ్ యూ లర్న్ దిస్, ఇది మొత్తం మీరు చదువుకున్నారనుకోండి, దెన్ ఇట్ వోంట్ బి డిఫికల్ట్ ఫర్ యూ. ఎందుకు అక్కడ జరుగుతుంది అంటే అక్కడ ఒక స్పెషల్ హార్మోన్ ఉంది, దట్ ఈస్ వాసోప్రెసిన్. ఈ వాసోప్రెసిన్ గురించి 1 మార్క్ క్వశ్చన్ రావచ్చు గైస్. ఈ వాసోప్రెసిన్ ఏదైతే ఉందో, ఈ వాసోప్రెసిన్ ఏం చేస్తుంది, ద హార్మోన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సీక్రెటెడ్ బై ఓన్లీ, ఎప్పుడైతే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ పాస్ అవుట్ అవ్వడానికి అవుతుందో అప్పుడు ఈ హార్మోన్ అనేది సెక్రెట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఒక హార్మోన్ థింక్ వై ఇట్ ఈస్ నాట్ సెక్రెటెడ్ వెన్ అ పర్సన్ డ్రింక్స్ అ లాట్ ఆఫ్ వాటర్, ఎందుకు చెప్పండి. లాట్ ఆఫ్ వాటర్ తాగినప్పుడు ఎందుకంటే ఆబ్సెన్స్ ఆఫ్ వాసోప్రెసిన్ లేకపోతే ఏం జరుగుతుంది, యూరిన్ ఎలా ఉంటుంది, డైల్యూట్ యూరిన్ గా ఉంటుంది. ఈ హార్మోన్ యాక్షన్ వల్ల సో ఏమవుతుందంటే ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బాడీ అనేది, ఆ ఫ్లూయిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల సో ఎక్సెసివ్ అబ్జార్ప్షన్ అనేది మళ్ళీ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది గాయస్. వాసోప్రెసిన్ లేకపోతే ఏం జరుగుతుంది అంటే ఎక్సెసివ్ రిపీటెడ్ డైల్యూట్ యూరినేషన్ అనేది జరుగుతుంది. దీన్ని మనము డయాబెటిస్ ఇన్సిపిడస్ అని అంటాము. వాట్ డూ వీ కాల్ ఇట్, వీ కాల్ ఇట్ యాజ్ డయాబెటిస్ ఇన్సిపిడస్. ఇప్పుడు యురేటర్స్ గురించి చూస్తే, యురేటర్స్ ఏంటి, ఒక పేర్ ఆఫ్ వైటిష్ నారో ఉంటాయి అండ్ డిస్టెన్సిబుల్ గా ఉంటాయి. మస్కులార్ ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో అవి ఓన్లీ 30 సెంటీమీటర్స్ గా ఉంటాయి. ప్రతి యురేటర్ ఎక్కడి నుంచి, హైలస్ నుంచి, హైలస్ ఆఫ్ ది కిడ్నీ నుంచి బయటికి వస్తుంది. హైలస్ ఇన్ ద సెన్స్, హైలస్ అంటే హియర్ గైస్, ఇక్కడ నుంచి చూడండి, ప్రతి యురేటర్ ఇక్కడ నుంచి బయటికి అనేది ఇలా వస్తుంది రైట్. సో యురేటర్ ఏదైతే ఉంటుందో అది యూరిన్, కిడ్నీ నుంచి యూరినరీ బ్లాడర్ వరకు యూరిన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్తుంది. మూమెంట్ ఆఫ్ యూరిన్ ఇన్ ద యురేటర్ త్రూ పెరిస్టాల్సిస్, ఎలా మూవ్ అవుతుంది యూరిన్ యురేటర్ నుంచి అంటే, యురేటర్ నుంచి యూరినరీ బ్లాడర్ వరకు ఎలా మూవ్ అవుతుంది అంటే పెరిస్టాల్సిస్ మూమెంట్స్ ద్వారా. ఎలాగైతే సేమ్ ఈసోఫాగస్లో పెరిస్టాల్సిస్ మూమెంట్ జరుగుతాయో అలానే. థర్డ్ వన్ యూరినరీ బ్లాడర్, యూరినరీ బ్లాడర్ ఎలా ఉంటుంది, ఒక మీడియం ప్యూర్ షేప్డ్, ఒక ప్యూర్ షేప్లో ఉంటుంది కదా. హౌ, ఎలా ఉంటుంది గాయస్, ఇట్ ఈజ్ అ ప్యూర్ షేప్డ్ స్ట్రక్చర్. ఓకే, ఇలా ఉంటుంది, డిస్టెన్సిబుల్ సాక్ అది, దట్ అక్కర్స్ ఇన్ ద పెల్విక్ అబ్డోమెన్లోని పెల్విక్ పార్ట్లో జరుగుతుంది. ఇట్ స్టోర్స్ యూరిన్ బ్రాట్ బై 2 యురేటర్స్ రైట్, 2 యురేటర్స్ నుంచి వచ్చిన యూరిన్ మొత్తం అందులో స్టోర్ అవుతుంది. స్టోరేజ్ కెపాసిటీ ఏంటి, 300 to 800 ml. నౌ లెట్స్ సీ అబౌట్ యురేత్రా. యురేత్రా ఏంటి, ఒక ట్యూబ్ దాట్ టేక్స్ యూరిన్ ఫ్రమ్ యూరినరీ బ్లాడర్ నుంచి బయటి వరకు ఏం చేస్తుంది యురేత్రా, ఇది ఒక ట్యూబ్ అన్నమాట. ఇట్ టేక్స్ యూరిన్ ఫ్రమ్ యూరినరీ బ్లాడర్ టు అవుట్ సైడ్, బయటికి తీసుకెళ్ళిపోతుంది. ఓపెనింగ్ ఆఫ్ యురినరీ బ్లాడర్ లో మనకు ఒక రింగ్, స్పింక్టర్స్ అనేవి ఉంటాయి, రింగ్ ఆఫ్ మజిల్ స్పింక్టర్స్ అనేవి ఉంటాయి. స్పింక్టర్స్ అంటే ఏంటి, నేను చెప్పాను కదా మనకు బాడీలో చాలా స్పింక్టర్స్, వాల్వ్ లాగా, మీరు వాల్వ్ తిప్పగానే ఎలాగైతే వాటర్ బయటకు వస్తాయో సేమ్ అలానే. కోఆర్డినేషన్ చాప్టర్ లో వీ విల్ ఆల్సో బి లర్నింగ్ కి హౌ దిస్ హ్యాపెన్స్, ఇది ఏదైతే ఉందో దిస్ స్పింక్టర్స్ ఎలా ఉంటాయి, రెక్టల్ స్పింక్టర్స్ కూడా ఉంటాయి గా సేమ్, ఇలా యురేత్రాలో ఎలాగైతే స్పింక్టర్స్ ఉంటాయో సేమ్ అలానే అక్కడ కూడా ఉంటాయి. వీ లర్న్ ఇన్ దట్ చాప్టర్.
యురేత్రా 4 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది ఫీమేల్స్లో, బట్ ఇఫ్ యూ సీ ఇన్ మేల్స్ ఇట్ ఈస్ 20 సెంటీమీటర్స్ లాంగ్ ఇన్ మేల్స్. ఓకే, ఇట్స్ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో ఫీమేల్స్లో సపరేట్గా, ఇన్ సపరేట్ ఇన్ ఫీమేల్స్, బట్ ఇఫ్ యూ సీ ఇన్ మేల్స్ ఇట్ ఈస్ కామన్ ప్యాసేజ్ ఫర్ వాట్ రిప్రొడక్టివ్ యాజ్ వెల్ యాజ్ యూరిన్. అందుకే ఏమని అంటాం మనం దాన్ని, యూరినో జెనైటెడ్ డక్ట్ అని అంటాము, బికాస్ సేమ్ ప్యాసేజ్ ఫర్ రీప్రొడక్టివ్ యాజ్ వెల్ యాజ్ యూరిన్. అంటే యూరిన్ కూడా అక్కడ నుంచే పాస్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ సెమెన్ ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో అది కూడా అక్కడ నుంచే పాస్ అవుతుంది. మిక్చర్షన్, వాట్ ఈజ్ మిక్చర్షన్ అంటే యూరిన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ టెంపరర్లీ స్టోర్డ్, ఏంటి, బ్లాడర్లో యూరిన్ టెంపరరీగా స్టోర్ అయి ఉంటుంది. దేర్ ఆర్ 2 సెట్స్ ఆఫ్ సర్క్యులర్ స్ఫింక్టర్ మజిల్స్ ఇన్ ద బ్లాడర్. ఏంటి, బ్లాడర్లో టూ సెట్స్ ఆఫ్ సర్క్యులర్ మజిల్స్ ఉంటాయి, స్ఫింక్టర్స్, వాల్వ్స్. సో ఎప్పుడైతే బ్లాడర్ ఫిల్అప్ అయిపోతుందో ఈ మజిల్స్ ఏవైతే ఉంటాయో ఇలా కన్స్ట్రిక్ట్ అయిపోతాయి, సో ఎగ్జిట్ అయిపోతాయి, లీక్ అయిపోకూడదు కదా యూరిన్ బాడీలో నుంచి అందుకు. హవెవర్ సో ఈ ఈ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, ఒకవేళ యూరిన్ ఆ బ్యాగ్లో, యూరినరీ బ్లాడర్లో ఎక్కువ ఉందనుకోండి, సో ఎక్స్టెండ్ అవుతాయి, స్ట్రెచ్ అవుతాయి, బికాజ్ అవి ఏవైతే ఉన్నాయో దే ఆర్ మేడ్ అప్ ఆఫ్, చూడండి, స్ట్రెచ్ అవుతాయి యాజ్ వెల్ యాజ్ ఆ బ్లాడర్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఒక రిఫ్లెక్స్ యాక్షన్ అనేది పంపిస్తుంది. అప్పర్ స్పింక్టర్ రిలాక్స్ అయిపోతుంది, లోవర్ స్పింక్టర్ ఇంకా రెడీగా ఉంటుంది. గైస్ ఇమాజిన్ దిస్ ఈజ్ యురేత్రా, ఒక ఒక డోర్ ఇక్కడ ఉంది, ఇంకో డోర్ ఇక్కడ ఉంది, ఒకటి ఏంటో ఎక్స్టర్నల్ స్పింక్టర్, ఇంకోటి ఇంటర్నల్ స్పింక్టర్. సో ఇంటర్నల్ స్పింక్టర్ రిలాక్స్ అయిపోతుంది ఎప్పుడైతే ఎక్కువగా యూరిన్ ఫిల్ అయిపోతుందో, సో ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఇంకా యాక్టివ్గా రెడీగా ఉంటుంది, క్యాచ్ అలా హోల్డ్ చేసుకొని ఉంటుంది. సో ఇది రిలాక్స్, ఇది ఓపెన్ అయిపోతుంది, ఇది ఇంకా ఓపెన్ అవ్వదు. ఇది ఓపెన్ ఎప్పుడైతే అవుతుందో గాయస్ చూడండి, మీ బ్రెయిన్ ఎప్పుడైతే అనుకుంటుందో ఇది అప్పుడే ఓపెన్ అవుతుంది. బట్ చిన్న పిల్లలు, ఓల్డ్ పీపుల్లో ఈ ఈ దీనికి రిలేటెడ్ న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో, ఆ మెసేజ్, ఆ యాక్షన్ ఏమైతే ఉంటుందో అది కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేరు, చిన్నపిల్లలైనా లైక్ ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ ఆల్సో. సో కంట్రోల్ ఆఫ్ యూరినేషన్ ఈజ్ నాట్ పొసెస్డ్ బై వెరీ యంగ్ చిల్డ్రన్, రైట్, ఇందాక చెప్పాను కదా. సో అర్జ్ ఫర్ మిక్చర్షన్ ఎప్పుడు అవుతుంది, మిక్చర్షన్ అంటే లైక్ యూ వాంట్ టు ఎక్స్క్రీట్ ద యూరిన్, యూరిన్ని బాడీలో నుంచి బయటికి పంపించడాన్ని మనము మిక్చర్షన్ అని అంటాము. ఎప్పుడు జరుగుతుంది అంటే 300 to 400 ml ఆఫ్ యూరిన్తో ఒకవేళ మీ బ్లాడర్ ఫిల్ అయిపోయింది అనుకోండి, సో అప్పుడు ఏమైపోతుంది, బ్లాడర్ ఇంకా స్ట్రెచ్ అవ్వలేదు, ఓకేనా. సో అట్ ద టైమ్, సో కొంచెం అవుతే 300 to 400 అవుతే లైక్ జస్ట్ మీ బ్రెయిన్కి తెలుస్తుంది లైక్ యూ వాంట్ టు ఎక్స్క్రీట్ దట్ యూరిన్ అని. బట్ ఇఫ్ ఇట్ రీచెస్ 700 to 800 అంటే ఇంకా మ్యాక్సిమం కెపాసిటీ గైస్ ఇట్ ఈస్, అట్ ద టైమ్ ఇంకా లైక్ యువర్ స్టమక్ కూడా స్టార్ట్స్ పెయినింగ్, రైట్. సో పర్ డేకి 1.6 to 1.8 liters ఆఫ్ యూరిన్ ఏదైతే ఉందో ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. దాని క్వాంటిటీ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ అవుతుంది, లార్జర్ ఇంటేక్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటే కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రూట్స్, వాటర్ ఎక్కువగా, వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉన్న జ్యూస్ లైక్ వాటర్ మిలన్ అలాంటివన్నీ. కాంపోజిషన్ ఎలా ఉంటుంది, యూరిన్ కాంపోజిషన్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే చూడండి గాయస్, లెట్స్ సీ. సో ఎలా ఉంటుంది అంటే 96% వాటర్ ఉంటుంది, 2.5% ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఉంటాయి మనకు. ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అంటే యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, క్రియాటిన్, క్రియాటినిన్, వాటర్ సోల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి, హార్మోన్స్, ఆక్సలేస్ ఉంటాయి. 1.5% ఇనార్గానిక్ సొల్యూట్స్ ఉంటాయి లైక్ సోడియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్, మగ్నీషియం, కాల్సియం, అయోడిన్ ఇలాంటివన్నీ, ఓకేనా. ఇట్ ఈస్ అసిడిక్ ఇన్ ద బిగినింగ్ బట్ బికమ్స్ ఆల్కలైన్ ఆన్ స్టాండింగ్ డ్యూ టు డికంపోజిషన్ ఆఫ్ యూరియా టు ఫార్మ్ అమోనియా. స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, అది అసిడిక్గా ఉంటుంది, స్లోగా తర్వాత ఆల్కలైన్గా కన్వర్ట్ అయిపోతుంది. నౌ లెట్స్, కిడ్నీ ఫెయిల్యూర్ జరిగితే దాన్ని మనం ఏమంటాము, ESRD, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అని అంటాము. ఇఫ్ మన కిడ్నీస్ వర్క్ చేయడం స్టార్ట్ అయి, ఇఫ్ కిడ్నీస్ వర్క్ చేయడం స్టాప్ అయిపోతే సో బాడీ ఏమైపోతుంది, వేస్ట్ ప్రోడక్ట్స్తో ఫిల్ అయిపోతుంది. దీన్ని మనం ఏమంటాము, యురీమియా, ఈ కండిషన్ని యురీమియా అంటాము. సో బాడీలో ఫీట్స్, కాళ్ళు, చేతులు, బాడీ కూడా స్వెల్ అయిపోతుంది గాయస్.
ఇంకా త్వరగా టయర్డ్ అయిపోతారు. సో దీనికి కిడ్నీస్ ఫెయిల్ అయిపోతే వీ హ్యావ్ అ ఆర్టిఫిషియల్ సొల్యూషన్ ఫర్ దిస్, దట్ ఈస్ డయాలిసిస్. సో ఇక్కడ వీ హ్యావ్ అ మిషన్. సో ఒకటేమో రీనల్ ఆర్టరీ, ఒకటి రీనల్ వీన్ గా పనిచేస్తుంది. ఒకటి ఏదైతే ఉందో, సో ఇట్ టేక్స్ ద బ్లడ్. మనకు ఒక రెండు బాటిల్స్ ఉంటాయి, ఫ్లూయిడ్ బాటిల్స్ చూడండి. దిస్ లీడ్స్ టు, దీనివల్ల ఏమవుతుంది, కిడ్నీ ఫెయిల్ అవుతే సో బ్లడ్ షుగర్, హై బ్లడ్ షుగర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ బ్లడ్ ఫ్లో కూడా సరిగ్గా జరగలేదు. దీనివల్ల వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని అక్యూములేట్ అయిపోతాయి. అండ్ డయాలిసిస్ మెషిన్ ఏం చేస్తుందంటే బ్లడ్ని కిడ్నీస్ ఎలా ఫిల్టర్ చేస్తాయో అలా ఫిల్టర్ చేస్తుంది. బట్ కిడ్నీస్ అంత పర్ఫెక్ట్గా ఏది ఫిల్టర్ చేయలేదు గాయస్. దీన్ని ఈ ప్రాసెస్ని మనం ఏమంటాము, హీమో డయాలిసిస్ అని అంటాము. ఎందుకంటే చూడండి, లైక్ ఇక్కడ హెపారిన్ చూడండి, ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఏం చేస్తాము, మెయిన్ ఆర్టరీ ఏదైతే ఉంటుందో ఇక్కడ గొంతు దగ్గర నుంచి, చేతి దగ్గర నుంచి, సో బ్లడ్ని తీసి ఒక యాంటీకోయాగులెంట్ అంటే బ్లడ్ మన బాడీలో నుంచి బయటికి వస్తే గడ్డగట్టిపోతుంది, ఆ గడ్డగట్టిపోవడాన్ని ఆపడానికి హెపారిన్ అనే ఒక యాంటీకోయాగులెంట్ మనము మిక్స్ చేస్తాము. మిక్స్ చేసి ఏం చేస్తాము, అండ్ దెన్ ఒక అపారటస్ డయలైజర్ లోకి పంపిస్తారు దీన్ని. ఈ బ్లడ్ని డయలైజర్ లోకి పంపించాక అక్కడ ఏం జరుగుతుంది, ఇలాంటి ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యూబ్స్ లో ఫ్లో అయ్యి డయలైజింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఆ ట్యూబ్స్ లో ఫ్లో అయ్యాక ఏమవుతుంది, వేస్ట్ మెటీరియల్ ఏదైతే నైట్రోజనస్ వేస్ట్ ఉన్నాయో అవన్నీ అక్కడ సెపరేట్ అయిపోతాయి. నైట్రోజనస్ వేస్ట్ అన్ని ఒక చోట కలెక్ట్ అయిపోతాయి. సో అలా బ్లడ్ అనేది క్లీన్ చేసేస్తారు. తర్వాత మిగతా బ్లడ్ మొత్తం బాడీలోకి పంపించేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని వీ కాల్ ఇట్ యాజ్ డయాలసిస్ గా మనం అంటాము. సేమ్ కిడ్నీ ఎలా ఫంక్షన్ చేస్తుందో సేమ్ అలానే. సో క్లీన్డ్ బ్యాక్ బ్లడ్ ఏదైతే, క్లీన్డ్ బ్లడ్ ఏదైతే అవుతుందో అది మళ్ళీ బాడీలోకి పంపించేస్తాము. డయాలసిస్ సెషన్ 3 to 6 hours జరుగుతుంది గాయస్. ఇది లైక్ వీక్లీ వన్స్ అలా చేస్తారు కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి, లైక్ సో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్ ఈస్ డన్. ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా జరిగింది గాయస్, బిట్వీన్ ఐడెంటికల్ ట్విన్స్ మధ్య ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరిగింది. ఎవరు చేశారు అది, డాక్టర్ చార్లెస్ హఫ్నజిల్ వాజ్ అ సర్జన్, వాషింగ్టన్ సర్జన్. ఈయన చేశారు ఫస్ట్ కిడ్నీ. ఇండియాలో ఎప్పుడు జరిగింది అంటే 1971 December 1st జరిగింది. ఎక్కడ, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వేలూరు తమిళనాడులో జరిగింది. చూడండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు ఏం చేస్తారంటే ఒక హెల్దీ పర్సన్ కిడ్నీ తీసేసుకొని సో ఇలా అటాచ్ చేసేస్తారు. సో కిడ్నీ అంటే అలానే ఎవరి కిడ్నీ అయినా తీసుకోవచ్చా అంటే నో గైస్, ప్రిఫరబులీ క్లోజ్ రిలేటివ్ అయి ఉండాలి, క్లోజ్ రిలేటివ్ అయి ఉండాలి. ఇంకా తన బాడీ ఏదైతే ఉంటుందో గుడ్ మ్యాచ్, బ్లడ్ టిష్యూ అవన్నీ మ్యాచ్ అవుతేనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. ఇట్స్ నాట్ లైక్ బ్లడ్ లాగా జస్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కోసం బ్లడ్ గ్రూప్ ఒక్కటి చూస్తాము, బట్ ఇక్కడ కిడ్నీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి టిష్యూ ఆల్సో మనం చూస్తాము, బ్లడ్ గ్రూప్ కూడా చూస్తాము, రైట్. ఇంకా కొన్నిసార్లు మన బాడీలో నుంచి లైక్ ఏదైనా బయటిది మన బాడీలోకి తెచ్చి యాక్ట్ చేస్తే మన బాడీ ఏం చేస్తుంది అంటే రిజెక్ట్ చేస్తుంది దాన్ని. రిజెక్ట్ చేయడం అంటే లైక్ ఏదో ఒకటి, ఒక సంథింగ్, ఇట్ షోస్ సమ్ సైన్స్ అనేవి చూస్తుంది, రైట్. సో అలా కూడా ఉండకూడదు. ఆ రిజెక్షన్ ఛాన్స్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళ బాడీ ఆర్గాన్ తీసేసుకొని అక్కడ దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసేస్తారు. మోస్ట్గా లైక్ బ్రెయిన్డెడ్ పేషెంట్స్, లేకపోతే ఎవరైనా చనిపోతే వాళ్ళవి తీసుకొని ట్రాన్స్ప్లాంటేషన్ అనేవి చేస్తారు. చూడండి గాయస్, ఓన్లీ కిడ్నీసే కాదు, మన బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్ కూడా ఉన్నాయి ఎక్స్క్రీషన్ చేయడానికి. అవి యాక్సెసరీ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ కిందకి వస్తాయి. లంగ్స్ చూస్తే అవి ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ CO2 ప్లస్ వాటర్ని ఏం చేస్తాయి, ఎక్స్క్రీట్ చేస్తాయి. స్కిన్ ఏం చేస్తుంది, లైక్ స్వెట్ గ్లాన్స్ ఉంటాయి, ఆయిల్ ఏదైతే సెబమ్ అదంతా, బ్లడ్ క్యాప్ లైక్ అలాంటి మెటబోలిక్ వేస్ట్ అంతా, స్వెట్ అలాంటిది మొత్తం బాడీలో నుంచి బయటకు వస్తుంది. లివర్ చూస్తే బైలీ రూబిన్, బైలీ వర్డిన్, యూరోక్రమ్ ఇలాంటివన్నీ మెటబోలిక్ వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. హిమోగ్లోబిన్ నుంచి వచ్చిన ఇలాంటి వేస్ట్ అన్ని, రైట్, డెడ్ ఆర్బిసిస్ వచ్చిన వేస్ట్ మెటీరియల్ మొత్తం. యూరోక్రోమ్ ఏదైతే ఉందో యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. బైలీ వర్డిన్ అండ్ బైలీ రూబిన్ ఏవైతే ఉన్నాయో బైల్ ద్వారా బయటికి వచ్చేస్తాయి, కొలెస్ట్రాల్ నుంచి అండ్ దాని డెరివేటివ్స్ నుంచి. ఎక్స్ట్రా డ్రగ్ విటమిన్స్ ఏవైనా సాల్ట్స్ ఆల్కలైన్స్ ఉంటే సో వాటి నుంచి కూడా బయటకు వచ్చేస్తాయి. లివర్ ఏంటి, యూరియా ఫార్మేషన్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. ఇఫ్ ఇంటెస్టైన్స్ ఏం చేస్తాయి,
చాలా లైక్ కాల్షియం, సాల్ట్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం అండ్ ఐరన్, అవన్నీ ఎలా కోలన్ నుంచి ఎక్స్క్రీట్ అనేవి అయిపోతాయి, రైట్? అక్కడ నుంచి ఫీసెస్ ఫామ్లో ఎక్స్క్రీట్ అయిపోతాయి. ఇలాగా మన బాడీలోని డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్తో ఎక్స్క్రీషన్ అనేవి చేస్తాయి. నౌ లెట్స్ సీ ఎక్స్క్రీషన్, అదర్ ఆర్గానిజమ్స్లో ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుందో మనం చూద్దాము. డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఇఫ్ వీ సీ, ఎక్స్క్రీషన్ అదర్ ఆర్గానిజమ్స్లో మనం చూస్తే డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్స్ ఉన్నాయి. చూడండి, ప్రోటోజోవాలో ఒక సింపుల్ డిఫ్యూజన్ ద్వారా బాడీ సర్ఫేస్ నుంచి వాటర్ లైక్ సరౌండింగ్స్లోకి మొత్తం వాటర్ లోపలికి వస్తాయి. పారిఫెరా, పారిఫెరా అంటే ఏంటి, వాళ్ళ బాడీ మొత్తం పోర్ పోర్స్గా ఉంటుంది కదా, సో ఆ పోర్స్ మొత్తంలో వాటర్ వెళ్ళిపోయి సెల్స్ లోపల ఉన్న వేస్ట్ మెటీరియల్ని బయటికి తెచ్చేస్తుంది. ప్లాటీ హెలమెంటిస్తో ఎక్స్క్రీటింగ్ ఆర్గాన్స్ ఏంటి, ఫ్లేమ్ సెల్స్, అనెలిడ్స్లో నెఫ్రిడియా. ఈ టేబుల్స్ అన్ని నేర్చేసుకోండి గైస్. ఆర్థ్రోపోడాలో గ్రీన్ గ్లాన్స్, మొలస్కాలో మెటా నెఫ్రిడియా, ఎకినోడర్మేటా లైక్ స్టార్ ఫిషెస్ ఎగ్జాంపుల్, వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మమ్మల్స్లో కిడ్నీస్ ఉంటాయి. సో ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో మనం చూస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎందుకు, రిమూవల్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బాడీ, ఇంకా స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ప్లాంట్స్లో ఎలా ఈ ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది, ఆ టైప్స్ ఏంటి అనేటివి చూద్దాం. చూడండి గైస్, ఒక్క టైప్ ఏంటి అంటే ఆల్కలైడ్స్ ఫామ్స్లో ప్లాంట్స్ ఏం చేస్తాయి, లైక్ ఆల్కలైడ్స్, ఆల్కలైడ్స్, టానిన్స్, రేజిన్స్, గమ్స్, లాటెక్స్, ఇవన్నీ ఫామ్లో ప్లాంట్స్ ఏం చేస్తాయంటే తన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ని బయటికి పంపిస్తాయి. ఫస్ట్ ఆల్కలైడ్స్ ఏంటి అంటే దే ఆర్ నైట్రోజినస్ బై ప్రోడక్ట్స్ అండ్ కొన్ని పాయిజనస్. ఇవి కొన్ని ప్లాంట్స్లో చూడండి గాయస్ ఇలా స్టోర్ అయి ఉన్నాయి. అండ్ దీని ఆల్కలాయిడ్ అసలు ఏంటి, ప్లాంట్ నేమ్ ఏంటి, పార్ట్ ఏంటి, యూజెస్ ఏంటి అని రాస్తున్నాయి. యూ కెన్ గో త్రూ దట్ గాయస్. ఈ మనకు కాఫీ అదంతా చూడండి. క్వినైన్, సింకోనా అఫిషినాలిస్, దీన్ని మనము యాంటీ మలేరియా, మలేరియా టైంలో మలేరియా వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. నికోటిన్, టొబాకో గైస్, ఇంకా పవర్ సోమ్నిఫెరం, ఓపియం. డూ యు నో ఓపియంతో లైక్ మార్ఫిన్, కొకెయిన్ లాంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెస్తారు, లైక్ అవి తయారు చేస్తారు ఓపియంతో, దాని ఫ్లవర్తో. ఓకే, దాని ఫ్రూట్తోనే, లైక్ దాని ఫ్రూట్ తో తయారు చేస్తారు గైస్. ఇట్ ఈస్ పెయిన్ కిల్లర్ ఆల్సో. ఇట్ ఈస్ సో రోల్ఫియా సర్పెంటియానా, ఇట్ ఈస్ స్నేక్ రూట్ అని అంటాము, స్నేక్ బైట్ కి మెడిసిన్. కాఫీ అంటే యాల్ నో రైట్, అజాడి రక్త ఇండికా, నీమ్, యాంటీసెప్టిక్. ఇది దతూరో ఆల్సో యు నో, ఇట్ ఈస్ ఆల్సో అ సెడేటివ్. క్రిసాంతిమం, చామంతి పువ్వు, ఫ్లవర్, ఇన్సెక్టిసైడ్స్. ఓకే, టానిన్స్ ఏంటి అంటే దీస్ ఆర్ కార్బన్ కాంపౌండ్స్. ఇవి ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి, ప్లాంట్లో డిఫరెంట్ 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 పార్ట్స్లో స్టోర్ అయి ఉంటాయి. అండ్ ఇవి డీప్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. టానిన్స్ని లైక్ లెదర్ని కలర్ చేయడానికి యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్ అకేషియా, కేషియా, లైక్ ఇక్కడ చూసారా, దీస్ ఈస్ అ టానిన్ ప్లాంట్, కేషియా, కేషియా. రేజిన్ ఏంటి అంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ దిస్ జిమ్నోస్పర్మ్స్లో ఉంటుంది. ఇది స్పెషలైజ్డ్ ప్యాసేజెస్, రేజిన్ ప్యాసేజెస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వస్తాయి. వీటిని వార్నిషెస్ లాగా యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్కి ఏంటి, పైనస్. ఓకే, గమ్స్ ఇఫ్ యూ సీ లైక్ ప్లాంట్స్ లైక్ నీమ్, అకేషియా, ఇవన్నీ ఏం చేస్తాయి, ఒక స్టిక్కీ సబ్స్టెన్స్ని బయటికి పంపిస్తాయి. సో ఈ గమ్ ఏదైతే ఉంటుందో ప్లాంట్ బాడీ నుంచి బయటకు వచ్చాక అది డ్రై అయిపోతుంది గైస్. ఇఫ్ యూ పుట్ దట్ గమ్ ఒక వాటర్లో వేసి మనం కొంచెం సేపు అలా నానబెట్టి దాన్ని గమ్ లాగా యూస్ చేసుకోవచ్చు, అది కొంచెం సాఫ్ట్ అయ్యాక. ఓకే, నిజంగా పేపర్కి స్టిక్ కూడా అవుతుంది గైస్. అది నేను ఇలాంటి ఒక న్యాచురల్ ఆర్గానిక్ గమ్, సో వెన్ మై మామ్ గాట్ ఇట్ ఐ హావ్ టెస్టెడ్ ఇట్, లైక్ ఇట్ వర్క్ వెల్. నేను అనుకునేదాన్ని ఎప్పుడు బుక్స్కి ఇలాంటి గమ్సే, లైక్ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న గమ్సే బాగా అతుక్కుంటాయేమో అని, బట్ లేటర్ ఐ గాట్ టు నో దోస్ ఆల్సో వర్క్డ్ వెరీ వెల్ అని. ఇలా గమ్స్ గురించి అయితే మనకు తెలుసు రైట్. తర్వాత లాటెక్స్ ఏంటి అంటే ఇది ఒక స్టిక్కీ మిల్కీ సబ్స్టెన్స్ లాంటిది. లైక్ ఫ్రమ్ ది లాటెక్స్ ఆఫ్ హివియా బ్రెజీలియన్సిస్, రబ్బర్ ప్లాంట్, దీని నుంచి ఏం చేస్తారు, రబ్బర్ అనేది ప్రిపేర్ చేస్తారు. లాటెక్స్ ఫ్రమ్ లాటెక్స్
జత్రోపా ప్లాంట్ నుంచి లాటెక్స్, ఒక లాటెక్స్ ఫ్రమ్ జత్రోపా. సో ఏంటి అంటే అది బయోడీజల్ లాగా దాన్ని మనము యూజ్ చేస్తాము. రైట్, చీవింగ్ గమ్ ఏంటి, ఇది కూడా సో చీవింగ్ మేడ్ డేట్స్ బ్యాక్ 500 ఇయర్స్ అగో. దిస్ ఈజ్ ఆల్సో ఆర్గానిక్ వన్. మోడ్రన్ చీవింగ్ గమ్ ఏదైతే ఉంటుందో ఇది న్యాచురల్ లాటెక్స్ ప్లాంట్ నుంచి వచ్చిన లాటెక్స్ని తీసి ప్రిపేర్ చేస్తున్నారు. రైట్, పాలిన్ గ్రీన్స్ మన బాడీలో ఎంటర్ అయినా కూడా కొన్నిసార్లు ఎలర్జీ అనేది కాజ్ అవుతుంది. ఎందుకు, దాంట్లో కొన్ని నైట్రోజినస్ సబ్స్టాన్సెస్ ఉంటాయి. ఈ ఎలర్జీస్ వల్ల కొన్నిసార్లు ఎలర్జీస్, ఆస్తమాస్ అనేవి వస్తాయి. ఎగ్జాంపుల్కి పార్థీనియం అనే ఒక ఫ్లవర్ ఉంది గాయస్, ఓకే, దాని వల్ల ఇట్ మే కాజ్ సమ్ ఎలర్జీస్. ఎక్స్క్రీషన్ వర్సెస్ సెక్రీషన్, ఫైనల్లీ విల్ బి డన్ విత్ దస్. ఎక్స్క్రీషన్కి సెక్రీషన్కి డిఫరెన్స్ ఏంటి, అవి సేమ్ కదా అంటే నో గైస్, దే బోత్ ఆర్ లిటిల్ బిట్ డిఫరెంట్. అండ్ మీకు ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ డిఫరెన్స్ మీకు అడగొచ్చు గైస్, ఈ డిఫరెన్స్ మీకు ఎగ్జామ్లో అడగొచ్చు. ఓకేనా, లెర్న్ దీస్ ఆల్సో. బోత్ ప్రాసెస్ ఏంటి, ఎందుకు ఇవి, మూవ్ అండ్ ఎలిమినేట్ అన్వాంటెడ్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బాడీలో నుంచి ఎలిమినేట్ చేయడానికి. బట్ ఎక్స్క్రీషన్ ఏదైతే ఉందో ఇదేంటి, రిమూవల్ ఆఫ్ మెటీరియల్స్. ఒక లివింగ్ బీయింగ్ నుంచి ఏదైనా మెటీరియల్ బయటికి వస్తే, వేస్ట్ మెటీరియల్, దాన్ని మనము ఎక్స్క్రీషన్ అని అంటాము. ఓకే, వైల్ సిక్రీషన్ ఏంటి, ఒక మూమెంట్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. ఒక పాయింట్ నుంచి వేరే పాయింట్కి ఏదైనా మూమెంట్, మెటీరియల్ మూమెంట్ జరిగింది అనుకోండి, ఇప్పుడు సెక్రీషన్ ఆఫ్ అడ్రినలిన్. అడ్రినలిన్ సెక్రీషన్ అంటే ఏంటి, హార్మోన్ సెక్రీట్ అవుతుంది సర్టెన్ ఒక గ్లాండ్ నుంచి, అడ్రినలిన్ గ్లాండ్స్ నుంచి. సో అక్కడ నుంచి అడ్రినలిన్ హార్మోన్ మూవ్ అవుతుంది బాడీలోని, బాడీ మొత్తంలో బ్లడ్ త్రూ, బ్లడ్ ద్వారా మూవ్ అవుతుంది. రైట్, దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఎక్స్క్రీషన్ అంటే ఏంటి, కంప్లీట్గా బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అది సెక్రీషన్ అంటే బాడీలోనే ఉంది బట్ ఒక చోట నుంచి ఇంకో చోటి వరకు మూవ్ అవుతుంది. చూడండి, మనము హ్యూమన్స్ ఎక్స్క్రీట్ టీయర్స్, యూరిన్, కార్బన్ డైఆక్సైడ్, స్వెట్ అవన్నీ మనం ఎక్స్క్రీట్ చేస్తున్నాము. వైల్ ఇఫ్ ఈజ్ సెక్రీషన్ అంటే ఏంటి, ఎంజైమ్స్, హార్మోన్స్, సెలైవ ఇవంతా సెక్రీట్ చేస్తున్నాము. ప్లాంట్స్లో కూడా మనము ఎక్స్క్రీషన్ త్రూ రూట్స్ ద్వారా మనము అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ ఫాలింగ్ ఆఫ్ ఏదైతే ఉందో, వాళ్ళ ప్లాంట్స్కి ఉన్న లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లీవ్స్ అన్నీ రాలిపోతాయి కదా, ప్లాంట్స్కి లీవ్స్ ఉంటాయి. ఓకే, ఆ లీవ్స్ అన్నీ రాలిపోవడాన్ని మనం ఏమంటాము, దట్ ఈజ్ ఆల్సో ఎక్స్క్రీషన్ ఓన్లీ. రైట్, సెక్రీషన్స్ ఏవి, లాటెన్స్, లాటెక్స్, రేజిన్స్, గమ్స్ ఇవన్నీ సెక్రీషన్స్ కిందికి వస్తాయి. సో దట్స్ ఇట్ గైస్, యూ హ్యావ్ ఫినిష్డ్ దిస్ చాప్టర్. ఎక్స్క్రీషన్ కూడా డన్. సో హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ గైస్, యాజ్ వెల్ యాజ్ ఇఫ్ యూ వాంట్ ద నోట్స్, లైక్ మీకు ఈ సెషన్, నాట్ ఓన్లీ దిస్ సెషన్, లైక్ ఇఫ్ యూ వాంట్ ద నోట్స్, మీకు నోట్స్ కావాలంటే యూ కెన్ గో త్రూ ద లింక్ ఉంది డిస్క్రిప్షన్లో. ఆ లింక్ మీద క్లిక్ చేసేసి క్లాస్ 10th and 9th PDFs యూ కెన్ డౌన్లోడ్ గైస్. సో దట్స్ ఇట్, దిస్ ఇస్ యువర్ మాస్టర్ టీచర్ సుమియా షేక్ సైనింగ్ ఆఫ్. బాయ్ పిల్లలు.